ఏడేళ్ల క్రితం ఓ గ్యాంగ్స్టర్ ని ట్రాప్ చేసి పోలీసులతో ఎన్కౌంటర్ చేయించిన మాజీ మోడల్ దివ్య అహుజాని దుండగులు కాల్చి చంపారు. గురుగ్రామ్లోని ఓ హోటల్లో జరిగింది ఈ ఘటన. పోలీసులు దివ్య అహుజా బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అసలు ఈ మర్డర్కి బ్యాక్ స్టోరీ ఏంటంటే, గురుగ్రామ్కు చెందిన సందీప్ గడోలి అనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ను 2016లో పోలీసులు ముంబైలోని ఓ హోటల్లో ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు అతనితో పాటు హోటల్ రూమ్లోనే ఉన్న మోడల్ దివ్య అహుజాని పోలీసులు అరెస్ట్ చేశారు. 7 ఏళ్ల పాటు జైల్లోనే ఉన్న దివ్య లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్పై 7 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన దివ్యను బలవంతంగా గురుగ్రామ్లోని ఓ హోటల్కు తీసుకువెళ్లిన 5 వ్యక్తులు ఆమెను తలపై గన్ పెట్టి కాల్చి చంపేశారు. ఇంతకీ అమ్మాయిని దుండగులు చంపేయడానికి కారణం ఏంటంటే 7 ఏళ్ల క్రితం సందీప్ గడోలి ఎన్కౌంటర్. అసలు ఆ ఎన్కౌంటర్ పోలీసులు చేసేలా దివ్య అహుజానే సందీప్ గడోలిని హనీ ట్రాప్ చేసిందనే అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానంతోనే నిందితులు దివ్యను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరగాలని, ఇప్పటికైతే హోటల్ ఓనర్ అభిజిత్ సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని గురుగ్రామ్ ఎస్పీ ముఖేష్ కుమార్ తెలిపారు. దివ్య నామ్ కి లడ్కీ జిస్కి 27 సాల్ కి ఉమర్ హై ఉన్కే పరివార్ వాళ్ళు నే బతాయా కి లడ్కీ కిసి అభిజిత్ నామ్ కే జో కి సిటీ పాయింట్ హోటల్ గుడ్గావ్ కా మాలిక్ హై उनके साथ गई थी और अब उनका मोबाइल स्विच ऑफ आ रहा है. जो पुलिस ने सिटी पॉइंट होटल में जा कर के सीसीटीवी फुटेज को खंगाला तो अपराध की होने की पुष्टि होने पर अभियोग अंकित किया गया है और आगे अभी इन्वेस्टिगेशन की जा रही है, जिसमें क्राइम टीम भी इसमें हर पहलू पे बारीकी से अनुसंधान कर रही है. उसका कौन